నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినాను. మా తల్లిదండ్రులు హిందువులు కాబట్టి చిన్నతనం నుంచి హిందూ ఆచార సంబంధమైనటువంటి భక్తులు నన్ను పెంచినారు. పరీక్ష పాస్ అవడంలోనే మాకు ఒక దేవత ఉండేది, అంకా దేవత అని. ఆ దేవతకు కొబ్బరికాయలు తీసుకెళ్ళడం, కోడిని తీసుకెళ్ళి అక్కడ బలి ఇచ్చి అక్కడ నైవేద్యం పెట్టినటువంటి భోజనం చేయటం, ఈ సంబంధమైనటువంటి భక్తిలో నేను పెరిగినాను. దీంతో పాటు కొంతమంది మా బంధువులు క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గుడికి వెళుతూ ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా గుడికి వెళుతూ ఉండేదాన్ని. అది కాక చిన్నతనంలో ఒక సిఎస్ఐ పాఠశాలలో నేను చదువుకున్నాను. అక్కడ పాటలు పాడటం, పరలోక ప్రార్థన చెప్పడం, తర్వాత ప్రార్థన చేయటం, ఈ అలవాట్లు కూడా కొద్దిగా తెలుసు. నాకు చిన్నతనం నుంచి ఒక ఆశ ఉంటుండేది ఏమనంటే, నేను ఎలాగైనా సరే పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆశ ఉండేది. దానివల్ల హిందూ సంబంధం మా తల్లిదండ్రులు చేసేటువంటి ఆచారాలను ఎక్కువ భక్తితో ఆచరిస్తూ ఉండేదాన్ని. ఇలాగ ఉంటుండగా కొన్ని దినములైన తర్వాత నన్ను ఒక హరిజన హాస్టల్లో చేర్పించినారు. హాస్టల్లో ఉంటున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు హరిజనుల పేరు పెట్టుకొని ఆ హాస్టల్లోకి వచ్చి ఆ హాస్టల్లో ఉంటూ ఉండేవారు. అప్పుడు అది చూసినప్పుడు నాకు ఒకలాంటి మనసు ఏర్పడింది వాళ్ళ మీద. ఎందుకంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడి ఇలాంటివన్నీ చేసి అబద్ధాలు చెప్పి ఇట అబద్ధ రాతలు రాసి ఇలాగ చేరుతూ మాకు వచ్చేటువంటి స్కాలర్షిప్లు, హరిజనులకు వచ్చేటువంటి అన్నీ కూడా వాళ్లే కాజేస్తున్నారని వాళ్ళంటే ఎక్కువ కోపం ఉంటూ ఉండేది. ఇలాగుంటూ ఉండగా వాళ్ళని చాలా ఎగతాళి చేస్తూ తొందర చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంతమంది ప్రార్థన చేసుకుంటుండే వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల్ని ఎగతాళి చేసేదాన్ని. పువ్వులు పెట్టుకుంటే లోకాశలు మీకు లేవుగా ఎందుకు పెట్టుకున్నారు, గాజులు వేసుకుంటే లోకాశలు మీకు లేవుగా ఎందుకు వేసుకున్నారు, ఇవన్నీ లోకాశలని చాలా తొందర చేస్తూ ఉండేదాన్ని. పాపం అలాగే ఓర్చుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. తర్వాత ఆ దినాల్లో హరిజన హాస్టల్ చదివే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలనేటువంటి ఒక నియమం ఉంటూ ఉండేది. కాబట్టి వాళ్ళు పెట్టుకోవటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, నేను ఆ హాస్టల్కి లీడర్గా ఉండి వాళ్ళని ఏం చేసేదాన్ని, తప్పకుండా బొట్టు పెట్టుకోవాలని తొందర చేసేదాన్ని. పాపం నా పోరుపళ్ళకి పెట్టుకునేవాళ్ళు బయటకు వచ్చి తుడిచేస్తూ ఉండేవాళ్ళు. ఇలాగూ చాలా క్రైస్తవ మతానికి వ్యతిరేకంగాను వాళ్ళని ఎలాగైనా ఏదో ఒక విధంగా బాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆ స్థలంలో ఉంటూ ఉండేదాన్ని. ఇలా ఉంటున్నప్పుడు నేను పెద్దదాన్ని అవుతున్న కొద్దీ నాకు పాపాశలు, పాప లోకంలో ఉండేటువంటివన్నీ కూడా అలవడిపోయినవి. ఇవి వీటిని జయించడానికి ఏం చూసేదాన్ని కాదు, కానీ హిందూ సంబంధమైనటువంటి భక్తి కోసం ప్రాకులాడుతూ ఉండేదాన్ని. వినాయక పూజ చేయటం, తర్వాత నోములు నోయటం, వీటన్నిటి ద్వారా ఇవన్నీ పోతాయి అని తలంచినాను. కానీ అవేమి పోయేవి కాదు. ఇలాగుంటూ ఉండగా కొన్ని దినములైన తర్వాత నేను ఆ స్థలంలో నుంచి ఇంకొక హాస్టల్కి వెళ్ళినాను. అది మా బంధువులు ఆ హాస్టల్, ఆ హాస్టల్ మేనేజర్ అమ్మగారు మారు మనసు పొందినారు. ఆమె ఏం చేసేవాళ్ళు అంటే ఉదయాన్నే యవనస్తులకు అందరికీ మా ఆడపిల్లలకి ఒక ప్రార్థన పెట్టేవాళ్ళు, పెట్టి బైబిల్ క్లాస్ నడిపిస్తూ ఉండేవాళ్ళు. నన్ను కూడా తప్పనిసరిగా అక్కడ ఉండేటువంటి పెద్ద పిల్లలు అందరిని రమ్మనేవాళ్ళు. నేను కూడా వెళ్ళి ఆ స్థలంలో కూర్చునేదాన్ని. కూర్చుంటే ఆమె కొంచెంసేపు బైబిల్ చెప్తూ ఉండేవాళ్ళు. బైబిల్ చెప్పినంతసేపు వినేదాన్ని, విని ఏవో కొన్ని వాక్యాలు నేర్చుకుని అలాగే ఆమెని సంతృప్తి పరచడానికైనా అట్లా ఉండేదాన్ని. కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరిని గొడవ చేస్తూ తొందర చేస్తూ ఉండేదాన్ని. తర్వాత వాళ్ళందరూ ఒకసారి ఏమైందంటే వాళ్ళందరూ ఒక చోటకి వెళ్ళి ఒక మీటింగ్కి వెళ్ళి ఆ స్థలంలో మారు మనసు పొంది వచ్చినారు. వచ్చిన తర్వాత చాలా కామ్గా ఉండేవాళ్ళు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. చేసుకుంటుంటే నాకేంటో ఒక ఎగతాళి అయిపోయినది. ఆ గది దగ్గర కూర్చొని గట్టి గట్టిగా అరవడం, మాట్లాడటం ఇట్లా చేస్తూ ఉండేదండి. ఆ పిల్లలు ఏం చెప్పేవాళ్ళు అంటే, అక్క దయచేసి మేము ప్రార్థన చేసుకుంటున్నాం కూడా చేయొద్దని చెప్పారు. మీరు ప్రార్థన చేసుకుంటే ఇంకో చోట వేరే గది కట్టించుకోండి, అంతేగాని హాస్టల్లో గదుల్లో ప్రార్థన చేయడానికి వీల్లేదు అనేది పోట్లాడేదాన్ని. ఇలాగ చేస్తూ వాళ్ళందరిని తొందర చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, ప్రభువా ఎలాగైనా ఈ అక్క తప్పకుండా మారు మనసు పొందేటట్టు చేయమని. అది వినగానే ఇంకా మరి కోపం వచ్చేసి వీళ్ళెవరు నాకు నా విషయమే, వీళ్ళు ఎందుకు ప్రార్థన చేయాలని వాళ్ళతో దెబ్బలాడేదాన్ని. ఇలాగుంటూ ఉండగా నేను ఎస్ఎల్సీ క్లాస్కి వచ్చిన తర్వాత ఈపుగల్లు అనేటువంటి స్థలంలో ఒక విశ్వాసులు కూటమి జరుగుతున్నది.
ఆ స్థలంలో అందరు పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు, పెద్ద పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి నన్ను కూడా అక్కడ తీసుకొని వెళ్ళినారు. వెళితే నాకు అంత ఇష్టం లేదు కాదు కానీ మా ఆంటీని ఏదో కొంచెం తృప్తిపరచడానికని వెళ్ళాను. వెళ్ళి ఆ స్థలంలో వాకి వింటూ ఉన్నాను. ఆ వింటున్నప్పుడు జాన్ గారని, బుల్లెట్ జాన్ గారని ఆయన మాకు అందరికి మార్మన్ స్వామివాళ్ళకి అందరికీ ఒక చిన్న కూటవులాగా పెట్టి అక్కడ మాకు వాకింగ్ చెప్పి నడిపిస్తూ ఉండేవాళ్ళు. నడిపిస్తుంటే దేవనాథం వచ్చి కొంతమంది పశ్చాత్తాపడుస్తూ పాపాలు ఒప్పుకుంటూ ఉండేవాళ్ళు. నేనేమో నా పాపాలు ఒప్పుకునేదాన్ని కాదు, నెమ్మది కూర్చుని వాళ్ళందరూ పాపాలు ఒప్పుకుంటున్న వాళ్ళ పాపాలన్నీ వింటూ ఉండేదాన్ని. ఇలాగ చేస్తున్నట్టు సమయంలో ఒకరోజు రేపటితో కూటాలు అయిపోతాయి, ఈ రోజు ఏం చేశారంటే మధ్యాహ్నం కూటమైన తర్వాత భోజనానికి వెళ్ళాం. వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు అక్కడ ఒక దైవసేవకుడు ఏం చేశాడంటే మార్మన్స్ పొందినటువంటి వారు పొందనటువంటి వారు కలిసి భోజనం చేయడానికి వీల్లేదు కాబట్టి పొందిన వాళ్ళకి వేరుగా కూర్చోండి, వాళ్ళకి భోజనం వడ్డిస్తారని చెప్పాడు. చెప్తే అప్పటికే వడ్డించేసేసారు. భోజనం చేస్తుంటే అప్పుడు చాలా మంది ఉన్నారు కానీ నాకు చాలా కోపం వచ్చింది. ఇదేంటి ఇక్కడ పెద్ద భక్తులని వీళ్ళు చెప్తారు, అంత వేరు లేదు, అందరూ సమానం అని చెప్తారు, భోజనం దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా అంటున్నాడు ఈయన, మళ్ళీని పెద్ద భక్తుడు అనుకుని తిట్టుకొని ఆ అన్నం అట్లాగే వదిలిపెట్టేసి తీసేసి విస్తరి తీసేసి పడేసి బయటకు వచ్చేసారు. ఎలాగైనా సరే ఈ దినం ఈ స్థలంలో నుంచి నేను వెళ్ళిపోవాలా, పారిపోయైనా సరే వెళ్ళిపోవాలి అనుకొని ఆ ప్రక్కనే ఉంది జిఎన్టీ రోడ్డు వచ్చి దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండేటప్పటికి నా దగ్గర డబ్బులు లేవు, కానీ బస్సులు అయితే వస్తున్నాయి, బస్సు ఎక్కాలంటే డబ్బు లేదు, మా ఆంటీ దగ్గర ఉండిపోయినాయి. సరే అప్పుడు అట్టి సమయంలో నాలో రెండు మనసులు పనిచేస్తున్నాయి. ఒక మనసు ఏమైనా పనిచేస్తుందంటే వెళ్ళిపో, ఏమైనా సరే ఈ స్థలంలో నుంచి తప్పకుండా పారిపో అని ఒక మనసు పనిచేస్తుంది. రెండో మనసు ఏమైనా పనిచేస్తుందంటే ఈ రాత్రి ఒక్కరోజే కదా కాబట్టి నువ్వు ఎట్లయినా సరే కూటమి జరిగే స్థలానికి వెళ్ళి రాత్రి కొంచెం ఓపిక పట్టావంటే రేపు పొద్దున కొన్ని పోవచ్చు, స్థలానికి వెళ్ళిపో, కూటమి పెట్టిన స్థలానికి వెళ్ళిపో అని ఒక మనసు పనిచేస్తుంది. సరేలే ఒక్క రాత్రే కదా అని ఈ మనసు బాగుంది, దానిలో డబ్బులు లేవు కూడా నా దగ్గర, అందుకని కూటమి పెట్టిన స్థలానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంకాలము ప్రార్థన చేస్తున్నారు, మీటింగ్ మొదలు పెట్టినారు. దగ్గర వెళ్ళి కూర్చున్నాను మీటింగ్ దగ్గర. ఇకప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది ఏమంటే నేను చాలా మంది మార్మనిషి పొందేశారు ఆ కూటంలో, మంచి దేవనాత్మ బలంగా పనిచేస్తుంది, నేను ఒక్కదాన్నే ఉన్నానేమో ప్రభువా, మరి ఇప్పుడు మార్మనిషి పొందాలంటే నాకు ఎట్టాగా నాకు సమయం లేదు కదా అని ఒక్క తలంపు వచ్చింది. తలంపు వచ్చి అట్లాగే ఆలోచించుకుంటూ ఆ కూటంలో కూర్చున్నా. కూర్చునేటప్పటికి ప్రతి సాల్మను ఒక పాట పాడుతున్నారు ఏమనంటే, ఎవరైనా కలరా ఇప్పుడైనా రక్షణ పొందా అవలీలగా రండి అని పిలిచాడు క్రీస్తు స్తోత్రం అని ఒక పాట పాడుతున్నారు. పాటలు ఆ పాటలో ఏమనుకుంటున్నానంటే అది ఆ పాటతో పాడుతూ ఉంటే నన్నే పిలిచినట్టుంది, ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా రక్షణ పొందకుండా రండి అని క్రీస్తు పిలుస్తున్నట్టు నా హృదయంతో మాట్లాడినట్లున్నది. ఏం చేశానంటే ఊరికే ప్రభువా నన్ను పిలుస్తున్నావా అనుకుని ఆలోచించుకుంటూ అట్లాగే ఉన్నాను. ఉండి నెమ్మదిగా తలంచుకుని, ప్రభువా నీవు నన్ను పిలిస్తే నేను ఇప్పుడే లోపడతాను, నా పాపంలోనే నువ్వు క్షమించు నాయన అని తలంచి చిన్న ప్రార్థన చేసుకున్నా, నన్ను క్షమించు నాయన అని ప్రార్థన చేసుకునేటప్పటికి ఒకలాంటి ఏదో ఒక ఆత్మ నన్ను ఆవరించినట్లు, ఒక బలమైనటువంటి ఆత్మ ఆవరించి నేను కళ్ళానికి నీళ్లు వచ్చేసి గట్టి ప్రార్థన చేసుకోవటానికి గట్టి చేసేయాలా అన్నంత ప్రార్థన అలాగ మనసు వచ్చేసింది. వచ్చేసి సరే ఏం చేశాను, కూటంలో కూర్చున్నాను కాబట్టి గట్టి ప్రార్థన చేయడానికి వీల్లేదు, నా ఎంతటి నేనే లేచిపోయి గబగబ బయటకు వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్లో మోకరించి, ప్రభువా నన్ను క్షమించు నేను పాపిని, ఇన్ని దినములు కూడా ఈ స్థలంలో ఉన్నాను, నేను ఎంతో వేస్ట్ చేసినాను ప్రభువా నన్ను క్షమించమని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. అదొక్కటే మాత్రం సరైనటువంటి రీతిలో ఉండి నాకు చెప్పినట్టు గుర్తుంది. తర్వాత కళ్ళు మూసుకున్నాను, కళ్ళకి నీళ్లు వచ్చేస్తున్నాయి, పశ్చాత్తాపడుతూ కింద బోర్లు పడిపోయి ప్రార్థన చేస్తున్నా. నా ముందు ఒక్కొక్క పాపం, నేను చిన్నతనం నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఒక్కో పాపం ఒప్పుకుంటున్నా, కొన్ని సరి చేయవలసినవి ఎన్నో, కొందరి దగ్గర క్షమాపణ అడగవలసినవి ఎన్నో వస్తున్నవి, అవన్నీ కూడా ఒప్పుకుంటున్నా. ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. కన్నీరు ఆ స్థలం అంతా తడిచిపోయింది. తడిచిపోయినప్పుడు ఎప్పుడు మీటింగ్ అయిపోయిందో నాకు తెలియదు. ఇక అలాగే తెల్లవారులు ఒప్పుకుంటూనే ప్రార్థన చేస్తూనే ఉండ, వీళ్ళు మీటింగ్ అయింది వచ్చేసారు ప్రార్థన చేసుకున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు, ఇక ఇవే నాకేం తెలియదు. తెల్లవారేసరికి ఒకలాంటి ఈ యొక్క ఆత్మ నన్ను వదిలిపోయినట్లు, ప్రార్థన రాకుండా ఒకలాంటి హృదయం కఠినమైపోయినటువంటి స్థితిలో ఉండింది.
ఉండి నెమ్మదిగా అట్లా కూర్చున్నా, కూర్చుని అటు ఇటు చూస్తుండేటప్పటికి నా ప్రక్కన ప్రార్థన చేసుకుంటుంది ఒక ఆమె. ఆమె నాకు తెలుసు, ఆవిడ వచ్చి ఏంటమ్మా ఇప్పుడు దాకా ప్రార్థన చేసావు కదా, మరేంటి నీ హృదయం ఎలా ఉంది అని నేను అడిగింది. అడిగితే ఏంటోనండి నాకు కఠినమైపోయినట్టుందాంటి అని చెప్పాను. చెబితే ఆమె ఏమని చెప్పిందంటే, ప్రభువా నా పాపములన్నీ క్షమిస్తే నువ్వు నాతో మాట్లాడము, లేకుంటే ఇంకా నీకు నాకు ఏమైనా అడ్డుంటే అవేంటో నాకు చూపించు ప్రభు అని నన్ను ప్రార్థన చేయమంది. నేను అలాగే ఆమె చెప్పినట్లే ఏమన్నా ఉన్నాయేమో చూపించు ప్రభువా, లేకుంటే నువ్వు నాతో మాట్లాడమని ప్రార్థన చేశా. ఈ మాట అయితే ఎప్పుడైతే ప్రార్థన చేసినానో మళ్ళా దేవునాత్మ నన్ను ఆవరించినట్లు నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టినాను. ఇట్టి స్థితిలో ఉంటూ ఉండగా అప్పుడు ప్రార్థనాత్మ వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెంసేపటికి అయ్యా ఒక సినిమా తెర మీద ఒక గుండ్రటిని ఒకలాంటి గుండ్రటి మచ్చ ఒకటి కనపడుతుంది. కనపడుతుంటే అడుగుతున్నాను, ప్రభువా ఏంటి ఆ మచ్చ ఏంటి ప్రభువా అని అడుగుతున్నప్పుడు ప్రభు నాకు గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే నీవెందరినో హింసించినావు, బొట్టు పెట్టుకోకుండా అనేకులను కొట్టించినావు అని గుర్తొస్తుంది. అప్పుడు నేను ప్రభువా చాలా మందిని హింస పెట్టినాను, బొట్టు పెట్టుకోవాలని కొట్టించినాను, ఎగతాళి చేసినాను, నన్ను క్షమించు ప్రభు అని ఆయన పాపం ఒప్పుకోవటం మొదలుపెట్టా. ఇదే ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడు ఇంకా ఇంకొకటి కూడా నాకు గుర్తొచ్చింది. ఏంటంటే నాకు బొట్టు అంటే చాలా ఇష్టం ఉండేది. బొట్టు ఎప్పుడు తీసేదాన్ని కాదు, చాలా బొట్టు అంటే అంత ఇష్టం అన్నమాట నాకు. నేను కూడా బొట్టు పెట్టుకున్నాను ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బొట్టు అక్కడి నుంచి ఇట్లా కొంచెం కదిలింది. కదిలేటప్పటికి ఈ ప్రక్క నుంచి సిలువ కదులు, ఒక సిలువ ఈ ప్రక్కన ఉంది, ఆ సిలువ నెమ్మదిగా ఇటు వస్తుంది. బొట్టు ఎంత దూరం కదులుతుంది, ఈ సిలువ అంత దూరం వచ్చేసింది. వచ్చేసి ఈ బొట్టు ప్రక్కకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సిలువ వచ్చి ఆ బొట్టు ఉండే స్థలంలో ఆగిపోయింది. ఎప్పుడైతే ఆ సిలువ అక్కడ ఆగిపోయిందో నా హృదయంలోకి గొప్ప సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. ఏంటో తెలియనటువంటిది లోకంలో ఏం చేసినప్పటికీ ఏం తిన్నప్పటికీ అంత సంతోషం లేదు, అలాంటి సంతోషం నా హృదయంలోకి వచ్చింది. ఏంటో తెచ్చిపెట్టినట్టుంది హృదయంలో. అప్పుడు నేను లేచాను. లేచి పాటలు పాడుతూ సంతోషిస్తూ గంతులు వేస్తూ ఏంటో నన్ను అంతా మారిపోయింది, చూపులు మారిపోయి, తలంపులు మారిపోయి, సమస్తం మారిపోయినట్టున్నాను ప్రభువ, ఒక్క నిమిషంలోనే నన్ను నాకు మార్చి వేసినావా, నీకు స్తోత్రం అని చెప్పి అప్పుడు నాకు కలిగినటువంటి అనుభవం. మా ఆంటి వచ్చారు, తెల్లవారిపోయింది అప్పటికి. మా ఆంటీ వచ్చారు, వచ్చి ప్రక్కనే నుంచున్నారు. అప్పుడు మా ఆంటీని చూశాను. చూసేటప్పటికి నాకు చాలా దుఃఖమైంది ఆమె చూసేటప్పటికి, ఎందుకంటే నేను చాలా ఆమెని తిట్టుకుంటూ ఉండేదాన్ని. తిట్టుకుంటూ ఆమె చెప్పినటువంటి మాట వినేదాన్ని కాదు. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకుని ఆంటీ నన్ను క్షమించమని చాలా చాలా సేపు అడిచి ఆమె క్షమాపణ అడుక్కున్నాను. అడుక్కున్నప్పుడు ఆమె నన్ను క్షమించలే, ఏం పర్వాలేదు అని చెప్పింది. తర్వాత ఇలాగూ నాకు అనేకమైనటువంటి ప్రభు నాకు చూపించాడు. ఆ దినం మధ్యాహ్నం కూటమైపోయింది. నేను క్రొత్త మనిషిగా మారిపోయి బస్సు ఎక్కాను. అక్కడి నుంచి పాపం పారిపోవాలనుకున్నటువంటి దాన్ని మారిపోయినటువంటి మనసుతో మనిషిని అక్కడి నుంచి బస్సు ఎక్కి నేను ప్రయాణం చేయగలిగినాను. ఇంటికి వచ్చిన వెంటనే అందరూ అంటున్నారు, ప్రభు మాట్లాడతాడు, మాట్లాడిన అనుభవం నీకు రాలేదు, నీవైతే మారు మనసు పొందావు, మారు అంత మారిపోయావు, కానీ నీకు ప్రభు మాట్లాడాలి అని చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి పిల్లలందరూ మారు మనసు పొంది మాట్లాడినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. నేనేం చేశానంటే ఆ రాత్రి ప్రభు అందరితో మాట్లాడేవంట, నాతో కూడా మాట్లాడావు, నువ్వు నన్ను మార్చేసావు, నా పాపాలన్నీ క్షమించావని నాకు తెలుసును, కానీ నా హృదయం మారిపోయిందని నాకు తెలుసును, కానీ నువ్వు మాట్లాడేటువంటి దేవుడు అంట, నాతో కూడా మాట్లాడమని ప్రార్థన చేశాను. నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు, అంతకుముందు ఏదో ఇట్లా ఉంటే కీర్తనల గ్రంథం ఒకటి తెలుసు నాకు, లేకుండా తర్వాత ఏషియా ఒకటేని ఊరికే కనపడేది, కానీ నేను బైబిల్ చదివినటువంటి స్థితిలో లేను అప్పుడు. అప్పుడేమైందంటే ఆ రాత్రి చాలాసేపు ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టేవాళ్ళం. అప్పుడు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఒక మెల్లని స్వరం నాకు వినపడుతుంది. ఏమనంటే ఆయన తన స్వకీయ గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు రప్పించను అని వినపడుతుంది. వినపడుతున్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటో నాకు తెలియలేదు, అది మాత్రం గుర్తుంచుకున్నాను. గుర్తుంచుకుని తెల్లారిన తర్వాత నాతో ప్రార్థన చేసేటువంటి పిల్లలకి చెప్పాను. ఇలాగ రాత్రి నాకు ఒక స్వరం వినపడింది. అదేంటంటే అది దేవుని యొక్క స్వరము, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు అవి. కాబట్టి ప్రభుని పాపాలు క్షమించాడు, కాబట్టి నువ్వు మార్మనసు పొందేవని చెప్పాడు. ఆ దినం నుంచి నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టినాను. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రార్థన చేసి నేను ఎరగను, కానీ ప్రార్థన మోకరిస్తే గంటల కొలది ప్రార్థన చేయగలిగేదాన్ని. ఈ సమయంలో అప్పటి నుంచి ప్రభు నాతో మాట్లాడుతూ మొదలు పెట్టినాడు, ఎన్నో చూపిస్తూ మొదలు పెట్టినాడు. నా తల్లికి ఒకసారి జబ్బు చేసినప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని మొదట చెప్పడం అది.
అప్పుడు చెప్పినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే ఆమె బాగైపోయింది. ఇలాగో అనేక విషయాలు నడిపించుకుంటూ ప్రభు నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి 2 సంవత్సరంలో ట్రైనింగ్ అయిపోయినది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ సంవత్సరం నేను రిట్రీట్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా ట్రైనింగ్ అయిపోయింది కదా, ఏం చేయాలి అని డానియల్ గారు ఒక సంగతి చెప్తూ ఉండేవాళ్ళు, నీ జీవితంలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే నీవు ఏదన్నా ఒక కోర్స్ అయిపోయినప్పుడు నీ ప్రభు నేనేం చేయాలి, నా యొక్క జీవితంలో నీ చిత్తం ఏంటని అడగాలి అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఇది పట్టుకొని ప్రభువా మరి నాకు ట్రైనింగ్ అయిపోయింది, నేను ఉద్యోగం చేయాలా, ఎక్కడ చేయాలి, ఏం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో ప్రభు నాకు యెషయా 42:6-7 వచనాలు ఇచ్చాడు. దాంట్లో ఏమని ఉందంటే, గుడ్డివారు కన్నులు తెరుచుటకును బందీ గృహంలో వారిని విడిపించడానికి నీతి విషయంలో నీ చేయి పెట్టుకుని నేను పిలిచానని ఉంది. నేను అనుకున్నాను, దాని యొక్క అర్థం తెలియక ఎవరికి చెప్పలేదు నేను అని ప్రభు నాతో ఇట్లా మాట్లాడాడని. కానీ దాని అర్థం తెలియక ఏదోలే వాక్యం వచ్చిందిలే అనుకుని ఊరుకున్న తర్వాత నేను ఆ స్థలంలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఉద్యోగంలో ప్రవేశించాను. ప్రవేశించిన తర్వాత ఆ ఉద్యోగంలో ప్రభువు బహుగా కాపాడినాడు నన్ను. ఆ స్థలంలో దేవుని కొరకు కొంచెం వాడుకొని ఉన్నాడు. అనేకమైనటువంటి అద్భుతములు కూడా ఆ స్థలంలో చేసినాడు. తర్వాత దేవుని చిత్త ప్రకారము నా పెళ్ళైన తర్వాత అసలైనటువంటి విశ్వాస జీవితంలో ప్రవేశించాను. అప్పుడు ఏముండేది కాదు. కొన్నిసార్లు మా వాళ్ళంతా గొడవ చేసేవాళ్ళు, ఏమీ లేదు మరి ఎలాగ బ్రతుకుతావు, ఇద్దరు ఉద్యోగాలు మానేస్తే ఎట్లాగా అంటా ఉండేవాళ్ళు. కానీ దేవుడు నమ్మకమైనటువంటి వాడు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఆ యొక్క జీవితంలో ప్రవేశించాను. కాబట్టి విశ్వాస జీవితంలో ప్రవేశించిన తర్వాత మా జీవితంలో కొన్నిసార్లు ఏపూట కావలసినటువంటి భోజనం ఆ పూటకు వస్తూ ఉండేది. ఒకసారి ఏమైందంటే, మొట్టమొదటిసారిగా ఒక క్రిస్మస్ వచ్చింది. అది మా పెళ్ళైన తర్వాత 2వ క్రిస్మస్. అప్పుడు మాకు ఒక పిల్ల కొడుకు పుట్టింది. అప్పుడు ఏమైందంటే, మా ఇంట్లో ఏమి లేవు, భోజనం లేదు, ఏమీ లేదు. ఒక కాఫీ కాసాను, కాఫీ తాగాం చెరు కొంచెం. నేనేమో ఎక్కడోసారికి సర్వీస్కి వెళ్ళాలి కాబట్టి సిఎస్ఐ గుడికి వెళ్ళి అండ్ చర్చికి వెళ్ళి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇద్దరం కలిసి, ఏమీ ఇంట్లో ఏమీ లేదు కాబట్టి ఈ దినము మనకి క్రిస్మస్ భోజనం అంటే ఇక మోహరించి ప్రార్థన చేయటమే అని చెప్పారు. సరేనండి, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తామని సాపేసుకున్నాము. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. 9 గంటలకు మొదలుపెట్టినాం ప్రార్థన. ప్రార్థన చేస్తున్నాం, చేసి తను ప్రార్థన చేశారు. ముందు చేసిన తర్వాత తను ముగించేసిన తర్వాత నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏంటి ఆకలి అవుతుందా అని. అప్పటికే 12 అయిపోయింది, ఆకలి అవుతుందా అని. ఆకలి ఏమి అవట్లేదులేండి, కాకపోతే ఏంటి మనకు అలవాటే కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం, ఉపవాసం ఉందాము ఇప్పుడు ఏమైంది అని అంటున్నా. రాత్రికి కూడా రాకపోతే ఏం చేస్తావు అంటున్నారు. రాత్రి కూడా రాకపోయినా పర్వాలేదు, ఆకలి అవదు అని చెప్పి తను మానేశారు. నేను ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేసేటప్పుడు సుమారు 1 గంటన్నర అలాగా అయింది. అయ్యేసరికి ఒక అబ్బాయి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టేటప్పుడు తను వెళ్ళి తలుపు తీశారు. తీసేటప్పటికి ఆ కుర్రోడు ఏం చేశాడంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనక ఈ చింత యావత్ ఆయన మీద వేయడు అనేటువంటి వాక్యము ఒక ఫ్రేమ్ కట్టించుకుని సంకల పెట్టుకుని తెచ్చాడు. తెచ్చి ఏం చేశాడు, తీసుకొచ్చి సంకలోంచి అది లాగి ఇట చూపించాడు. చూపించేటప్పటికి అది బంగారక్షరంలాగా మాకు కనబడి ఏంటి ఏంటి ఇది, బాగుంది, మంచి వాక్యం కట్టించుకొచ్చావయ్యా, ఏంటంటే పలానా ఆవిడ మీకు ఇవ్వమన్నారండి ఇవి అని చెప్పి ఆ వాక్యం ఇచ్చాడు. తర్వాత ఒక కవర్ తీసి తన జేబులో పెట్టాడు. తర్వాత ఏం చేశాడంటే, పిల్ల ఉంది కదండి, ఆ పిల్లకి మంచి బట్టలు తీసుకొచ్చాడు. ఆ బట్టలు నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చేసి ఆ ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసాము, వెళ్ళిపోయాడు. ఆ కవర్ వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఎక్కువ ఆ కవర్లో ఎక్కువ పైకం లేదు కానీ మాకు కావలసినటువంటి భోజనానికి సరిపోయినటువంటి డబ్బు మాత్రం దానిలో ఉన్నది. అప్పుడు గబగబ కొట్టుకెళ్ళి కొంచెం బియ్యం తెచ్చుకొని ఏవో తెచ్చుకొని కూర చేసుకొని అప్పుడు తినేసి. అలాగూ దేవుడు ప్రతి దానిలో కూడా మమ్మల్ని ఎట్లా కాపాడుతూ వచ్చినాడు. ఒకసారి ఏమైందంటే, ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. మా ఇంట్లో అణ ఉంది. అణ అంటే 6 పైసలు. 6 పైసలు నా దగ్గర ఉంది, మరి నేను సేవకి వెళ్ళిపోతున్నాను, నీకేమి ఇవ్వలేను, ఈ 6 పైసల్లో నీకు 3 పైసలు ఇస్తాను, నేను 3 పైసలు తీసుకుంటాను, కాబట్టి 3 పైసలతో ఎట్లా మేనేజ్ అవుతావు చెయ్యి అని చెప్పారు. చెప్తే సరేలేండి ఇచ్చేసేయండి ఆ 3 పైసలు అన్న. 3 పైసలు ఇచ్చారు. ఇచ్చేసి తను సైకిల్ వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు కొద్దిగా బియ్యం ఉన్నాయి.
ఈ బియ్యంతో ఎలాగా ఏం చేయను, కూరలేదు, పొల్లలు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేస్తానంటే 3 పైసలు పెట్టి పొల్లలు తెచ్చేసి అన్నం వండుకుంటే మరి కూర ఏం ఉండదు, ఏదో ఒకటి ఉండాలి కదా అని ఆలోచించి ఏం చేశానంటే ప్రార్థన చేద్దాం, ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు, ఈ 3 పైసలు పెట్టి ఏదన్నా. అప్పుడు ఏదో ఒకటి వచ్చేది, కూరగాయలు కొని తెచ్చుకుని కూర చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆ రాత్రి ప్రార్థన మొదలు పెట్టినా. ఏమని, ప్రభు నీవు అది అన్నామణికి ప్రార్థన విని నీవు ఎముకు కావాలంటే ఎముకు తెచ్చిచ్చావు, కోడిగుడ్లు కావాలంటే కోడిగుడ్లు ఇచ్చావు, ఏది అడిగితే అది ఇస్తానని నీ వాక్యంలోనే ఉంది కదా. నాకు కూడా నా ప్రార్థన ఆలకించి నాకు కట్లిస్తే దీని 3 పైసలు పెట్టి నేను కూర కొనుక్కొని నేను సమృద్ధిగా తింటాను ప్రభు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆ తెల్లవారులు ప్రార్థన చేశాను. తెల్లారిన తర్వాత తెల్లవారు కొంతసేపు ప్రార్థన చేశాను. తెల్లారేసరికి తెల్లవారుజాము లేచి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా. చేసుకుంటున్నప్పటికి దొడ్డు వైపు తలుపు కొట్టినట్టు ఎవరో వచ్చి తలుపు కొట్టినట్టుంది. ఎవరో దొడ్డు వైపు వచ్చారని గబగబా వెళ్ళి తలుపు తీసేసరికి ఒక ఆవిడ, మా ఇంటి అవతల ఉండేది ఒక ఆమె, ఆమె ఏం చేసిందంటే 2 చేతుల నిండా సరుకులలో కట్టెలు పట్టుకుని నిలబడి ఉంది. నిలబడి ఉండేటప్పుడు నాకు ఆశ్చర్యమైంది, ఏంటి మీకు ఎవరు చెప్పారు, ఏంటి పుల్లలు తీసుకొచ్చారు, ఇవి తమ్మని ఎవరు చెప్పారు మీకు అని చెప్పాను. చెప్తే ఆమె ఏం చెప్పిందంటే, రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు, నీకెందుకు నీ పుల్లలు తీసుకెళ్ళేవు, పుల్లలు తీసుకెళ్ళేవని బాధ అయిపోయింది, సర్వెంట్ ఇంకా రాలేదు, నేనే పట్టుకుని పుల్లలు తీసుకొచ్చి ఇచ్చాను, నువ్వేమన్నా ప్రార్థన చేసావా అని అడిగింది. అప్పుడు నేను చెప్పాను నా పరిస్థితి, నా ఇంట్లో పుల్లలు లేవు, అందుకొరకని నేను ప్రార్థన చేశాను, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించారు, అందుకే మీరు పుల్లలు తీసుకొని వచ్చినారు అని అని చెప్పాను. తనకి చెప్పినప్పుడు తను వెళ్ళిపోయినది. ఇలాగో నా యొక్క జీవితంలో ఇంకా చాలా చెప్పగలను ఇటువంటివి, కానీ ప్రభువు నమ్మకమైనటువంటి వాడని, నిజమైనటువంటి వాడు, జీవించి ఉన్నటువంటి వాడని నా జీవితంలో సూచన. మేము ఇప్పుడు బందర్ అనేటువంటి స్థలంలో సేవ చేస్తున్నాము, మాకు 3 పిల్లలు. మేము అంతం వరకు ప్రభు కొరకు నమ్మకంగా ఉండి ఆయన సేవలు చేయగలిగినట్టు ప్రభువు ఎరిగినటువంటి వారు మీరందరూ మాకోసం ప్రార్థన చేయండి.